విధి వక్రించింది అయినా వెనుతిరగలేదు నీరవ్ మోడీ విజయ్ మాల్యలాగా దేశాన్ని వదిలి పారిపోలేదు నిలబడి భర్త పేరు నిలబెట్టింది వేల కోట్ల అప్పును తీరుస్తూ నష్టాల్లోని కంపెనీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారు 7000 కోట్ల అప్పు కాస్త ఇప్పుడు 1800 కోట్లకు తెచ్చారు ఆమె మరెవరో కాదు కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్డే అసలు వేల కోట్ల అప్పును ఆమె ఎలా తీర్చారు మాళవిక హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బిజినెస్ వరల్డ్ లో గట్టిగా నిలబడ్డారు ఒకవైపు భర్తను కోల్పోయిన దుఃఖం మరోవైపు వేల కోట్ల అప్పు నష్టాల్లో కంపెనీ లక్షల్లో ఉద్యోగుల జీతాలు పెండింగ్ ఒకటి కాదు రెండు కాదు తన చుట్టూ అన్ని కష్టాలే కానీ వాటన్నింటిని అధిగమించారు అప్పులను తీరుస్తూ కంపెనీకి మంచి రోజులు తెచ్చారు ఇప్పుడు కోట్లాది మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అప్పులు తగ్గాయి ఈ ఏడాది మార్చి 31 నాటికి 1810 కోట్ల రూపాయలకు చేరినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే 2019 మార్చి 31 నాటికి కంపెనీ అప్పులు 7214 కోట్ల రూపాయలు ఉండగా 2021 మార్చి నాటికి 1898 కోట్లకు 2022 మార్చి 31 నాటికి 1810 కోట్లకు తగ్గింది అయితే అప్పులు భారీగా తగ్గిపోయాయి కదా అని కంపెనీ మీద ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది ఇప్పటికీ కొన్ని రుణాలు తీర్చలేక డిఫాల్ట్ అయింది సెబీకి సిడిఈఎల్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 6 నాటికి కొన్ని బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో అసలు వడ్డీ కలిపి 230.66 కోట్ల రూపాయల్ని గడువులోగా చెల్లించలేకపోయింది అంతేకాదు 249.02 కోట్ల రూపాయల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కూడా చెల్లించలేకపోయింది అయితే కంపెనీకి రావాల్సిన మొత్తాలు కూడా ఉన్నాయి పలు సంస్థల నుంచి 3000 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇంకా రికవరీ చేయాల్సి ఉంది కాగా సిడిఈఎల్ అనుబంధ సంస్థ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ ప్రస్తుతం 158 నగరాల్లో 495 కేఫ్ కాఫీ డే అవుట్లెట్లు నిర్వహిస్తోంది 285 కేఫ్ కాఫీ డే వాల్యూ ఎక్స్ప్రెస్ కియోస్కలను కలిగి ఉంది కార్పొరేట్ కార్యాలయాలు హోటల్స్ లో కాఫీ డే పేరిట 38810 వెండింగ్ మెషిన్లు ఉన్నాయి కాఫీ డే పెట్టాలని మాళవిక హెగ్డే ఆమె భర్త సిద్ధార్థుల కల మొదట్లో వారి ఐడియా సక్సెస్ అయింది కానీ వేరే బ్రాండ్లు కూడా అప్పుడే మార్కెట్లోకి రావడంతో నష్టాలు మొదలయ్యాయి అంతే వేల కోట్ల అప్పు నెత్తిన పడేసరికి ఆ స్ట్రెస్ తట్టుకోలేక సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు దీంతో ఆ దెబ్బ మాళవిక హెగ్డేకు గట్టిగా తగిలింది సిద్ధార్థ చనిపోయే సమయానికి 7200 కోట్ల అప్పు ఉంది వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లను పెద్ద మొత్తాల్లో అమ్మేశారు దీంతో షేర్ ధర కుప్పకూలింది సిద్ధార్థ మరణానికి ముందు 300 రూపాయలకు పైన ఉన్న షేర్ ధర ఆ తర్వాత దాదాపు 10 రూపాయలకు పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అలాంటి దారుణ పరిస్థితులు మాళవికను ఆలోచించేలా చేశాయి కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలనుకున్నారు భర్తతో కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ ను వదిలేయాలని అనుకోలేదు కష్టపడ్డారు వేల కోట్ల అప్పును తీరుస్తూ వస్తున్నారు ఇప్పుడు సక్సెస్ఫుల్ విమెన్ గా మారారు ఉన్న ఆ అప్పును కూడా తీర్చేయాలంటున్నారు నెటిజన్లు మరి మీరేమంటారు కామెంట్ చేయండి